ప్రపంచం ఒక సంక్షోభం దిశగా సాగుతోంది ఇది చాప కింద నీరులా పోతుంది యుద్ధాలు ఎక్కడికక్కడ ఈ సంవత్సరం మన దరిద్రమేమో కానీ జ్యోతిష్కులు చెప్తున్నటువంటిది కూడా పెను యుద్ధాలు సంభవించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఏమవుతుందో తెలియదు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం పీక్ స్టేజ్కి చేరి చివరికి ఉక్రెయిన్ దెబ్బ తినేస్తుంది కాబట్టి అక్కడితో యుద్ధం ఆగిపోతుందంటే యుద్ధం ఆగట్లేదు మరోవైపు ఇజ్రాయెల్ వారు పెట్టేగిపోతుంది ఉగ్రవాదులంతా ఒక్కటవుతున్నారు ప్రపంచ ఉగ్రవాదులు ఒక్కటే ఇజ్రాయల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు రష్యాని దెబ్బతీయడం కోసం మరొక వైపున నాటో ఏమన్నా జాయిన్ అవుతుందా యుద్ధంలోకి ఫిబ్రవరిలో తేలేటటువంటి అవకాశం ఉందంటే జర్మనీ తాజాగా మూడు లక్షల మంది సైన్యాన్ని మోహరిస్తోంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి చర్చ యాక్చువల్గా నాటో ఏదైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఉందో దాన్ని నడుపుతున్నటువంటిది అమెరికా హెడ్గా ఉంటున్నటువంటిది ఎవరో ఒక పెడతా ఉంటారు కానీ అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంటుంది అమెరికా ప్రత్యక్షంగా రష్యాతో యుద్ధం చేయలేకనే రష్యాను దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్ ముందు పెట్టింది కానీ ఉక్రెయిన్ని కంట్రోల్ చేసి రష్యా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది కాబట్టి ఇప్పుడు అమెరికాకి మైనస్ యూరప్ దేశాలకి మైనస్ నాటో దేశాలకి మైనస్ అదే జరిగితే భవిష్యత్తులో వన్ బై వన్ గతంలో కోల్పోయినటువంటి యుఎస్ఎస్ఆర్లో భాగమైనటువంటి స్టేట్స్ ఇప్పుడు దేశాలుగా మారిన వాటిని ఆక్రమించుకుంటుందన్నటువంటి అన్నటువంటి భయం అటు కుంది పోలాండ్ ఉంది స్లోవవేకియాకు ఉంది ఇట్లా అన్ని దేశాలకుంది వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరి పైన నాయకత్వం జర్మనీ కప్పజెప్పి జర్మనీ ద్వారా యుద్ధం చేయించడానికి ప్రిపేర్ అవుతుంది రష్యా అన్నటువంటిది అమెరికా అనుమానిస్తోంది దా అందుకోసమే జర్మనీ ఇది అమెరికా ఆలోచన చేస్తుంది ఇప్పుడు అమెరికా ఆ రూట్లో మూవ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి